बीजेपी సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. తాను బీజేపీలో చేరుతున్నానని తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు. మునుగోడులో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. ఫేక్ వార్తలు ఎవరు నమ్మవద్దని అన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ని కలిసినట్టుగా సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు ప్రచారం చేయడం వారి దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనేటువంటి ఒక భయం పట్టుకొని నికార్సుగా టిఆర్ఎస్ కోసం పనిచేస్తున్నటువంటి కర్ణ ప్రభాకర్ని టిఆర్ఎస్ వీడుతున్నాడు అన్నట్టుగా బీజేపీలో చేరుతుండు అన్నట్టుగా ప్రచారం చేయడం అనేటువంటిది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి వార్తల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, ఇప్పటికే ప్రజల నుంచి ఆమోదం వచ్చింది, కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మునుగోడులో బీజేపీ పంచుతున్నటువంటి డబ్బులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయం. నేను బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ని కలిసినట్టుగా సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు ప్రచారం చేయడం వారి దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనేటువంటి ఒక భయం పట్టుకొని నికార్సుగా టిఆర్ఎస్ కోసం పనిచేస్తున్నటువంటి కర్ణ ప్రభాకర్ని టిఆర్ఎస్ వీడుతున్నాడు అన్నట్టుగా బీజేపీలో చేరుతుండు అన్నట్టుగా ప్రచారం చేయడం అనేటువంటిది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి వార్తల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, ఇప్పటికే ప్రజల నుంచి ఆమోదం వచ్చింది, కేసీఆర్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మునుగోడులో బీజేపీ పంచుతున్నటువంటి డబ్బులకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయం.